హలో అండి, నమస్తే. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలకి ప్రత్యక్ష నిదర్శనంలా కనిపిస్తున్నాయి. రాబర్ట్ కియోసాకి 2019లో ఫేక్ అనే బుక్ రాశారు. ఈ బుక్లో రాబర్ట్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ పిల్లలు డబ్బుతో ఆడుకుంటున్న ఫోటో పెట్టి గవర్నమెంట్ మనీ అయిన ఫేక్ కరెన్సీ వాల్యూ ఏ రోజుకైనా తన అసలైన స్థానానికే చేరుకుంటుంది, అదే జీరో అని చెప్తారు. ఈరోజు రష్యాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయం ఎంత అక్షర సత్యం అనేది అర్థమవుతుంది. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ రష్యా చేసే యుద్ధాన్ని ఆపటానికి రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నాయి. ఫలితంగా రష్యాలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. జనవరిలో $1 ₹77 వచ్చే పరిస్థితి ఉంటే, మార్చి మొదటి వారంలో అది ₹135 వచ్చే స్థాయికి రష్యన్ కరెన్సీ పడిపోయింది. బ్యాంకుల్లో ఉన్న డబ్బు డ్రా చేద్దామని వెళ్ళిన వాళ్ళకి చుక్కెదురైంది. ఒకేసారి అందరూ బ్యాంకు వెళ్ళి పడితే అందరికీ అందించేంత డబ్బు బ్యాంకుల దగ్గర ఉండదు. అందరికీ కావలసినంత మనీ బ్యాంకులు ఎందుకు ప్రొవైడ్ చేయలేవో ఈ ఐకార్డ్లో ఉన్న వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫ్లేషన్ ఇలానే పెరిగితే తమ దగ్గరున్న డబ్బుతో ఏమీ కొనలేమని అర్థం చేసుకున్న రష్యన్స్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ కొని స్టాక్ చేసుకుంటున్నారు. మనీ వాల్యూ ఎలాగో పడిపోతుంది. కనీసం ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఉంటే ఫ్యూచర్లో ఇవి అమ్మైనా తమకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే కరెన్సీ వాల్యూ పడిపోయినంత ఫాస్ట్గా ఎలక్ట్రానిక్స్కి వాల్యూ పడిపోదని. మరి ఎలక్ట్రానిక్స్కే వాల్యూ పడిపోదంటే ఇంకా గోల్డ్ లాంటి న్యాచురల్ మెటల్స్ వాల్యూ పడిపోతుందా? ఈ ఫేక్ బుక్లో రాబర్ట్ ఫేక్ మనీ గురించి మాట్లాడతారు. ఆయన ప్రకారం 3 రకాల డబ్బు ఉంటుంది. గోల్డ్, సిల్వర్ లాంటి న్యాచురల్ మెటల్స్ గాడ్స్ మనీ. గవర్నమెంట్ ప్రింట్ చేసే డాలర్స్, రూపీస్, యూరోస్ లాంటి కరెన్సీ గవర్నమెంట్ మనీ. ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే బిట్ కాయిన్, డోజ్ కాయిన్ లాంటివి పీపుల్స్ మనీ. వీటిల్లో మోస్ట్ ట్రస్ట్ వర్తి గాడ్స్ మనీ. సెకండ్ బెస్ట్ పీపుల్స్ మనీ అయిన క్రిప్టో కరెన్సీస్. గవర్నమెంట్ మనీని మాత్రం అస్సలు నమ్మకూడదని, అది కూడబెట్టుకోవాలన్న తాపత్రయం కూడా ఉండకూడదంటారు. అంతేకాదు, గవర్నమెంట్ మనీని ఫేక్ మనీ అని కూడా అంటారు రాబర్ట్ కియోసాకి. దేశంలో క్రిటికల్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడే మనం ఎంతో అపురూపంగా జాగ్రత్తగా దాచుకున్న ఫేక్ కరెన్సీ ఎందుకు పనిచేయదని తెలిసొస్తుంది. గాడ్స్ మనీ అయిన గోల్డ్ అండ్ సిల్వర్కి ఎవ్వరూ వాల్యూ తగ్గించలేరు. పైగా ఇలాంటి ఎమర్జెన్సీస్లో వాటి వాల్యూ ఇంకా పెరిగిపోతుంది, కానీ తగ్గదు. అదే పవర్ ఆఫ్ గాడ్స్ మనీ. రాబర్ట్ కియోసాకి రాసిన ఈ ఫేక్ బుక్ ఒక ఐ ఓపెనర్. ఇలాంటి సిచ్యుయేషన్స్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే గాడ్స్ మనీ కొనిపెట్టుకోండి, కానీ ఏదో ఒక రోజు చిత్తు కాగితాలతో సమానమయ్యే ఫేక్ కరెన్సీ కూడబెట్టుకోవటం స్టూపిడిటీ అంటారు రాబర్ట్ కియోసాకి. గోల్డ్ అండ్ సిల్వర్ కొనటానికి మీరు ఇంకా కన్విన్స్ అవ్వకపోతే రాబర్ట్ కియోసాకి ఇచ్చే ఈ 8 కారణాలు ఏంటో చూడండి. లేదంటే బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్ కలిసి ఫేక్ మనీ ఎలా ప్రింట్ చేస్తాయో, అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్స్ డబ్బు ఎందుకు ప్రొవైడ్ చేయలేవో ఈ వీడియోలో చూడండి. ఫేక్ బుక్లోని అన్ని చాప్టర్స్ చాప్టర్ వైజ్ డీటెయిల్డ్ సమ్మరీస్ ఉన్న ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.